ఎలక్ట్రిక్ లేదా బయోడీజిల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ప్రోత్సహించడానికి భారతదేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి అయినా ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ చక్రం పెట్రోల్ డీజిల్ పైనే తిరుగుతోంది దేశంలో కార్ బైక్ బస్సు ట్రాక్టర్ రైలు లేదా జనరేటర్ ఇలా ప్రతి వాటికి ఉపయోగించే మొత్తం ఇంధనంలో డీజిల్ నలభై శాతం మాత్రమే కానీ జూన్ నెలలో దాని డిమాండ్లో విపరీతమైన క్షీణత కనిపించింది దీనికి విరుద్ధంగా పెట్రోల్ డిమాండ్ పెరిగింది జూన్లో డీజిల్ డిమాండ్ మూడు పాయింట్ ఏడు శాతం తగ్గి కేవలం ఏడు పాయింట్ ఒక్క మిలియన్ టన్నులకు చేరుకుగా పెట్రోల్ డిమాండ్ మూడు పాయింట్ నాలుగు శాతం పెరిగి రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నులకు చేరుకుంది నెలవారీగా మే నెలలో డీజిల్ విక్రయం డెబ్బై పాయింట్ తొమ్మిది లక్షల టన్నులుగా ఉండగా జూన్లో పెట్రోల్కు డిమాండ్ దాదాపు అదే స్థాయిలో ఉంది ఏప్రిల్ మేలో పెట్రోల్కు డిమాండ్ పెరిగే ధోరణి కనిపించడం ప్రారంభమైంది ఇది జూన్లో గరిష్ట స్థాయికి చేరుకుంది జూన్లో వేడి తేమ పెరగడంతో ప్రజలు తమ కార్లలో ఏసీని ఎక్కువగా ఉపయోగించారు దీంతో వాహనాల్లో పెట్రోల్ వినియోగం పెరిగింది మార్చి చివరి పదిహేను రోజుల్లో డీజిల్ డిమాండ్ పెరుగుదల కనిపించింది ఏప్రిల్ మే నెలల్లో ఇది వేగవంతమయ్యింది డీజిల్ డిమాండ్ ఏప్రిల్లో ఆరు పాయింట్ ఏడు శాతం పెరగగా మేలో తొమ్మిది పాయింట్ మూడు శాతం పెరిగింది వ్యవసాయ రంగంలో డీజిల్కు డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం ఆ తర్వాత జూన్ నెల వచ్చింది రుతుపవనాలు దేశంలోకి వచ్చాయి వ్యవసాయ రంగంలో నీటిపారుదల కోసం ఉపయోగించే డీజిల్ జెన్సెట్లు తగ్గడం ప్రారంభించాయి దీంతో డీజిల్ కు డిమాండ్ కూడా పడిపోయింది పెట్రోల్ డీజిల్ వినియోగంలో ఈ మార్పు జూన్ నెలలో భారీ వ్యత్యాసాన్ని చూపుతుంది పెట్రోల్ విషయానికి వస్తే జూన్ రెండు వేల ఇరవై మూడులో దాని వినియోగం కోవిడ్ కాలం అంటే జూన్ రెండు వేల ఇరవై ఒకటి కంటే మూడు మూడు పాయింట్ ఐదు శాతం ఎక్కువ కోవిడ్కు ముందు జూన్ రెండు వేల పంతొమ్మిది కంటే ఇది ఇరవై పాయింట్ ఆరు శాతం ఎక్కువ పెట్రోల్ డీజిల్ డిమాండ్లో వచ్చే హెచ్చు భారతదేశానికి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే భారతదేశం దాని ముడి చమురు అవసరాలలో ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటుంది ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద ముడిచమురు దిగుమతిదారు ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు ఇంధనానికే ఖర్చు చేస్తుంది